వ్యవసాయ రంగంలో మార్పు రావాలి, మార్పులు చేర్పులు చేయాలి. ప్రతి రైతు సోదరి సోదరిమణులు బాగుపడాలి. రైతు ఎప్పుడు రాజే, కానీ డబ్బు ఉండదు అంతే. మారాలా, పద్ధతి మారాలా. ఇవి ఎప్పుడు ఒక విధంగా చేసే కాకుండా ఈ విధంగా సివిఆర్ మెథడ్. ఈరోజు పురుగుల్ని చీడపీడల్ని చంపడానికి మనం లోపల మట్టి 25 కేజీలు తీసుకున్నాము, ఆమదం 1/2 లీటర్ తీసుకున్నాం. వాటిని అన్నింటినీ కలిపి డైరెక్ట్ పొలాల మీద స్ప్రే చేస్తున్నాం. మీరు చూడబోయే వీడియో అదే. లోపల మట్టి 25 కేజీలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందరూ మట్టిని మట్టిలా చూస్తే ఒక రైతు మాత్రమే మట్టిని కన్న తల్లిలాగా చూస్తారు. కన్న తల్లిని నేల తల్లిని నమ్ముకుంటే అది సౌభాగ్యం, అది రైతుకు మాత్రమే దక్కద్ది. ఆ లోపల మట్టి వేస్తా ఉన్నాం. వేసింది బాబు. మొత్తం సొకర్లేసానా? ఈ రోజున 1504 తెలంగాణ సోనాకి చీడపీడలు, మోమి పురుగు వాటన్నిటిని అరికట్టడానికి మనం 200 లీటర్ డ్రమ్ము నీళ్లు, వాటిలో 25 కేజీల లోపల మట్టి, వాటితో పాటుగా ఆమదం మట్టిలో కలిపి దాంట్లో వేసి మొత్తం కలయబెట్టి డైరెక్ట్ స్ప్రే చేసేయడమే. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆమదం తీసుకున్నప్పుడు మనం ఆమదాన్ని మట్టిని బాగా కలపాల. ఆమదాన్ని మట్టిని బాగా కలిపి ఆ తర్వాత దాన్ని దాంట్లో స్ప్రే చేయాలి. కలిపేసింది, బాగా కలిపేసింది. ఇది మెయిన్. డైరెక్ట్ డ్రమ్లో పోసేయకూడదు. మట్టిని ఆమదాన్ని బాగా కలిపి ఆ తర్వాత దాన్ని డ్రమ్లో వేయాలి. 200 లీటర్ డ్రమ్ నీటిలో వేయాలి. ఎంకుషరా, సివిఆర్ మెథడ్ అంటే ఏదో బ్రహ్మ విద్య, ఏదో మాయ మంత్రాలు ఏమి కాదు. 200 లీటర్ డ్రమ్ము నీళ్లు, 25 నుండి 30 కేజీల లోపల మట్టి, పురుగును చంపడానికైతే ఆమదం కలపాలా, గ్రోతింగ్ కోసం అయితే మొలకలు ద్రావణం వేయాలా, అంతే. అంతకుమించి ఇంకా చేయాల్సిన ఇబ్బంది చేయాల్సిన అవసరం లేదు. అంతే సింపుల్ ప్రాసెస్, గుడ్ రిజల్ట్. ప్రతి మొక్క మీద పడేటట్టు చూసుకోవాలి మనం. అప్పుడప్పుడు ఈ డ్రమ్మును కలిపెడుతుండాల. ఎందుకంటే తేరుకోవాల. స్ప్రేయింగ్ చేసేటప్పుడు ప్రతి మొక్క మీద పడాలా, అది మెయిన్ పాయింట్. సివిఆర్ మెథడ్లో మెయిన్ పాయింట్ అదే. ఇఫ్ యు గివ్ మీ రైస్ ఐ విల్ ఈట్ టుడే, ఇఫ్ యు టీచ్ మీ హౌ టు గ్రో రైస్ ఐ విల్ ఈట్ ఎవ్రీడే. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషన్ మహాత్మా గాంధీ అన్న మాట అది. మిగిలిపోయింది కూడా పారేయకుండా దీన్ని కూడా ఈ కైలోకే పంపించడం జరుగుతూ ఉంది. అదంతా వేస్ట్గా పోకుండా ఈ కైలోకే పారుతా ఉన్నది, పారేటట్టు చేస్తున్నాం.